Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan ku laddu kalisi raleda. Falana karanamani cheppalem kani kondariki konni amsalu assalu workout kavu. వారు ఎంతగా ప్రయత్నించినా ఫలితం రాకపోగా ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్కు సైతం ఇలాంటిదే వర్తిస్తుంది. ఆయన నోటి నుంచి వచ్చే లడ్డూ మాట ఆయన ఇమేజ్ను పెంచే కన్నా డ్యామేజ్ చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి పవన్ నోటి నుంచి వచ్చే లడ్డూ మాట రాజకీయంగా పెను దుమారానికి కారణమవుతోంది. మొదట్లో బ్రహ్మాండమైన ఇమేజ్ వచ్చినట్లే వచ్చి ఆ తర్వాత దెబ్బతీస్తుంది. కొన్నేళ్ల క్రితం బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడిని ఉద్దేశించి హోదాను పాచిపోయిన లడ్డూతో పోలుస్తూ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ఎటకారం, ఆవేశపూరిత వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఆ తర్వాతి కాలంలో ఈ వ్యాఖ్యలపై జరిగిన చర్చ అంతా ఇంత కాదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, పాచిపోయిన లడ్డూ వ్యాఖ్యలతో పవన్ ఇమేజ్ ప్రజల్లో పెరిగితే రాజకీయ వర్గాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. దీనికి కారణం సూపర్ హిట్ అయిన పాచిపోయిన లడ్డూ వ్యాఖ్యల్ని ఆ తర్వాత పవన్ నోటి నుంచి రావడం ఆగిపోవడమే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పాచిపోయిన లడ్డూల మాటేంటి అంటూ ఆయన్ను ఎంత ఎటకారం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాచిపోయిన లడ్డూ మాటలోని ఫోర్స్ బాగానే ఉన్నా దాని కారణంగా తనకెదురయ్యే ఇబ్బందుల్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ మాటను మాట్లాడితే ఒట్టన్నట్లుగా మారింది. పవన్ను ప్రశ్నించాలనుకునే రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను ఇరుకన పెట్టేందుకు పాచిపోయిన లడ్డూ మాటల్ని ప్రస్తావించడం కనిపిస్తుంది. పాచిపోయిన లడ్డూలంటూ మోడీ సర్కార్పై నిప్పులు చెరిగిన పవన్ ఆ తర్వాత నుంచి ఆ ఇష్యూని మాట్లాడడం మానేశారు. కట్ చేస్తే మళ్ళీ ఇన్నేళ్ల తరువాత తిరుమల శ్రీవారి లడ్డు అంశాన్ని టేకప్ చేశారు పవన్ కళ్యాణ్. ఈసారి కూడా ఆయనకి ఎదురు దెబ్బలు తప్పట్లేదు. పవన్ లాంటి క్లీన్ చిట్ ఉన్న రాజకీయ అధినేత ఒక అంశాన్ని టేకప్ చేసినప్పుడు 360 డిగ్రీస్లో ఆ అంశాన్ని చూడడం, తాను ఏ అంశాన్ని అయితే ఫోకస్ చేస్తున్నాడో దానికి సంబంధించిన అంశాలని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. తాను లేవనెత్తిన అంశానికి సంబంధించిన ప్రశ్నల్ని తానే ఆన్సర్ చేసేలా వ్యవహరిస్తే విమర్శలు తగ్గే వీలుంటుంది, ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. లడ్డూ ఎపిసోడ్లో పవన్ అండ్ కో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన ఉప ప్రశ్నలు ఇప్పుడు ప్రముఖంగా మారి వాటికి ఆన్సర్లు చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదంతా చూసినప్పుడు లడ్డూలు ఎప్పుడూ పవన్కు కలిసి వచ్చేలా లేవన్న భావన కలగక మానదు. ఈసారి లడ్డూ రిలేటెడ్ ఇష్యూస్ను టేకప్ చేసే వేళలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.